ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రకటన పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపైన ప్రకటన. గడచిన 4 సంవత్సరాలుగా కేంద్ర సౌర సంస్థల పెట్రోల్ దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఈరోజు బందుకు ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన ఎందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక బాధ్యతారహిత విధానాలతో పెట్రోల్ డీజిల్ ధరలు అన్ని వర్గాల ప్రజలకు భరించలేని భారంగా మారాయి. ప్రజలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలను గత 4.5 ఏళ్లుగా తీసుకోకపోవడం గర్హనీయం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ను సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొని ప్రజల ఆవేదనలో పాల్పంచుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు పెరగడం వల్ల, రాష్ట్రాలు వ్యాట్ రేట్లు పెంచడం వల్ల డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కరాఖండిగా చెప్పారు. ఈ ప్రకటన వాస్తవానికి దూరంగాను ప్రజలను మభ్యపెట్టే విధంగానూ ఉన్నది. బాధ్యతారహితమైనటువంటి ప్రకటనలు ఖండిస్తున్నాం. 2014లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $105.52 ఉండగా, నేడు క్రూడ్ ఆయిల్ ధర కేవలం $72.23 ఉన్నది. 2014లో లీటర్ పెట్రోల్ ధర ₹49.60 ఉంటే, నేడు లీటర్ పెట్రోల్ ధర ₹86.71 పెరిగింది. అదేవిధంగా డీజిల్ ధర 2014లో ₹62.98 ఉంటే, నేడు డీజిల్ ధర ₹79.98 ఉన్నది. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా అదనపు పన్నులు సెస్ల పేరుతో ధరలు పెంచింది. ఇప్పుడు మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయనే నెపంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. ఒక విధానం అంటూ లేకుండా నిరంకుశంగా కేంద్రం వ్యవహరించడానికి అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 2014 జూన్ నెలలో డీజిల్పై ఎక్సైజ్ సుంకం లీటర్పై ₹3.50 ఉండగా, 2017 సెప్టెంబర్ నాటికి లీటర్పై ₹17.33 పెంచారు. 2014లో లీటర్ పెట్రోల్పై ₹9.45 ఉన్న కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని 2018 నాటికి లీటర్కి ₹19.48 పెంచారు. ఇది కాకుండా మౌలిక సదుపాయాల సెస్ పేరుతో లీటర్కు పెట్రోలు ₹7, డీజిల్కు ₹8 అదన భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఒకవైపు వినియోగదారులు ఇబ్బడి ముప్పడిగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం వివిధ పన్నులను సెస్లు అదనంగా మోపింది. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 2013-14లో 1,05,950 కోట్లు, 2014-15లో 1,26,025 కోట్లు, 2015-16లో 2,09,350 కోట్లు, 2016-17లో
273,205 కోట్లు, 2017-18 సంవత్సరానికి 284,442 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. 2018-19 ప్రథమార్థంలోనే ఇది సుమారుగా 1,75,000 కోట్ల వరకు ఆదాయం ఉంటుందని అంచనా. గత 4.5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు 10,00,000 కోట్ల పైచిలకు నిధులు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా సమకూర్చున్నప్పటికీ సామాన్య ప్రజలపై భారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించకపోవడం దుర్మార్గం. ఇది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ మరియు డివిడెంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 2013-14 1,52,900 కోట్లు, 14-15 1,72,065 కోట్ల రూపాయలు, 2015-16 2,56,605 కోట్లు, 2016-17 3,34,534 కోట్లు, 2017-18 3,43,758 కోట్ల రూపాయలు సమకూరింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి గత 4.5 ఏళ్లలో సుమారు 13,00,000 కోట్ల ఆదాయం సమకూరింది. ఎక్సైజ్ డ్యూటీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ డివిడెంట్లు కలిపి సుమారు 23,00,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి ఉపశమన చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. పెద్ద మొత్తంలో సెస్సుల పన్నుల రూపంలోనూ డివిడెంట్ రూపంలోనూ అదనపు ఆదాయం పొందుతూ కూడా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై పెట్రోల్ డీజిల్ భారాన్ని మరింతగా మోపడం తీవ్రమైన ప్రజా వ్యతిరేక చర్య. పెట్రోల్ ధరల పెంపు భారం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం చరిత చరణంగా మారింది. ఖర్చులు పెరిగిపోవడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి వెంటనే ఎక్సైజ్ డ్యూటీ సెస్సులను గణనీయంగా తగ్గించాలని, తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని ఈ సభ విజ్ఞప్తి చేస్తున్నది. అదేషా, ఇప్పుడు ఒకసారి చూస్తే వీళ్ళు చెప్పే మాటలకు చేసిన పనులకు ఎక్కడా పొంతం లేదు. 2014 క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $105.52, ఈరోజు అది $72.23 తగ్గింది. అదే మరి పెట్రోల్ డీజిల్ రెండూ చూస్తే పెట్రోల్ 49.60 రూపాయల నుంచి 86.71 రూపాయలకు పెరిగింది. డీజిల్ 62.98 రూపాయల నుంచి 79.98 రూపాయలకు పెరిగింది. ఇంకొక పక్కన దేశ ఎక్సైజ్ డ్యూటీ కూడా మీరు చూస్తే డీజిల్ పైన 3.53 రూపాయల నుంచి 14 ఇప్పుడు 17.33 రూపాయలకు పెరిగింది. పెట్రోలు 9.48 రూపాయల నుంచి 19.48 రూపాయలకు పెంచారు. ఇంకొక పక్కన రోడ్ సెస్ అని మౌలిక సదుపాయాల కోసం పెట్రోల్ పైన 7 రూపాయలు, డీజిల్ పైన 8 రూపాయలు పెంచారు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పైసా కూడా రాదు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిట్టుకుపోయే పరిస్థితుంది. మొత్తం ఆ దేశ 23,00,000 కోట్ల రూపాయలు రఫ్గా పెంచారనేది ఒక ఎస్టిమేషన్. ఇంకొక పక్కన దేశ ఈరోజు ఒకసారి చూస్తే అందరి మెంబర్ల యొక్క దీనికి 2014 జూన్ ఎక్సైజ్ డ్యూటీ 3.56% ఉంటే అది క్రమేణా 17.33 పెంచి ఇటీవల 15.33 వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన పెట్రోల్ డీజిల్లో రెంటుల్లో కూడా దేశ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యల వల్ల ఫిబ్రవరి 2016 86% కలెక్ట్ చేసుకున్నారు. అంటే 100 రూపాయలు ఉంటే 86 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కిట్టుకెళ్ళింది. ఆ రోజు బేస్ ప్రైస్ మీరు చూస్తే 20.12 రూపాయలు ఉంటే 17.33 రూపాయలు వీళ్లకు పర్సెంట్ 20.12% బేస్ ప్రైస్ ఉంటే 17.33% ట్యాక్సులు కలెక్ట్ చేశారు. వీళ్ళు మొత్తం కలెక్ట్ చేసింది అంటే 86%. మార్చి 2016 అదే చూస్తే 78%. అదే మరి ఏప్రిల్
2016లో 74%, ఇప్పుడు అది 36%కి వచ్చింది. ఇంకొక పక్కన దేశ పెట్రోల్ కూడా మీరు ఒకసారి చూస్తే మార్చి 2016లో 90% కలెక్ట్ చేశారు. అంటే 100 రూపాయలు వీడు పే చేస్తే 90 రూపాయలు కేంద్రం పోయే పరిస్థితి వచ్చింది. ఈడీ 21.4 అనేది బేస్ ప్రైస్ మీద 23.87, అంటే ఈ రెండు కలుపుకుంటే 90% వచ్చే పరిస్థితి వచ్చింది. అటు ఒక నెల అయితే 83%, 78%, 83%, ఈ విధంగా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ దశ ఒక విషయం ఏంటి చూస్తే, ఏది కూడా ఒక పద్ధతి లేకుండా ఈరోజు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ధరలు పెరిగాయని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఎక్కడికక్కడ వీళ్ళు పెంచిన ధరలు మనం చూస్తామంటే, ఈ యొక్క క్రూడ్ ఆయిల్ పైన మీరు ఒకసారి చూస్తే 2011-12లో 111.89 ఉంటే, ఈరోజు అది మే 2018కి 75.31 తగ్గింది. మొన్న అయితే 69-63 ఈ విధంగా ఉండే పరిస్థితి వచ్చింది. అంటే క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ ఉన్నప్పటికీ, ఒకప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు కూడా తక్కువ ధర ఉంది, వీళ్ళు వచ్చిన తర్వాత విపరీతంగా పెంచారు. ఒక పక్కన వీళ్ళు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేశారు, ఇంకొక పక్కన చూస్తే వీళ్ళు ఎక్కడికక్కడ ఈ యొక్క ట్యాక్సేషన్ పెంచుకున్నారు, ఎక్సైజ్ డ్యూటీ కూడా కన్వీనియంట్గా పెంచుకున్నారు. ఒకవేళ ఇది చాలదన్నట్టు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ కింద అదొకటి పెంచారు. బేస్ ప్రైస్ ఎప్పటికప్పుడు వీళ్ళు డిసైడ్ చేసుకొని చేయడం జరిగింది. అన్నీ కలిపి 23 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం అదనంగా పేద ప్రజలపైన భారం వేసి, ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయిన తర్వాత కూడా అడిగితే ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైన కార్యక్రమం దిశ. దీనివల్ల చాలామంది ప్రజలైతే చాలా ఆగ్రహంగా ఉన్నారు, వీళ్ళు ఏమాత్రం కూడా లెక్క పెట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు దేశంలో అన్ని ప్రాంతాల్లో ప్రజల్లో ఒకటే నిరసన, ఆవేదన, బాధ కనపడుస్తాం దేశం. ఇంకొక పక్కన వీళ్ళు ఏమైనా కొన్ని నిర్ణయాలు చేసుంటే, ఈరోజు ఉదాహరణగా దేశ ఎలక్ట్రిక్ వాహనాలకు వెళ్ళిపోయింటే కాస్ట్ ఎఫెక్టివ్గా చాలా వరకు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గేది, అది కూడా చేయలేకపోయారు. పాలసీ చెప్పారు, అవి కూడా ఏమీ చేయలేకపోయారు. ఈరోజు విండ్ కానీ సోలార్ కానీ ఇవన్నీ చూస్తే ఒక్కొక్క యూనిట్కి 2.50 రూపాయలు 3 రూపాయలు కూడా వచ్చేది, వీళ్ళ పాలసీస్ సరిగా ఉండుంటే. అట్లా చేయకుండా ఇవి కూడా ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ వేయడం సోలార్ ప్యానల్స్ పైన, లేకపోతే స్టోరేజ్ పైన సరైన శ్రద్ధ తీసుకోకుండా పోవడం, ఇవన్నీ కూడా చాలా ఇదిగా చేశారు. అది కానీ చేసుంటే ఇప్పటికి రేట్లు బాగా తగ్గే పరిస్థితి వచ్చేది. అయితే అధ్యక్ష, ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ఈరోజు దేశంలో ఏదైతే ప్రజలు ఆందోళన తెలియజేశారో దీని పట్ల మేము కూడా చాలా బాధ ఆవేదన ఉంది. సామాన్య ప్రజానీకానికి ఈ రేట్లు తగ్గించకుండా వీళ్ళు విచ్చలవిడిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. అందుకని మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఈరోజు మన దగ్గర ఆదాయం లేదు, అయినా కూడా ఒకటే నిర్ణయం చేసుకున్నాం, పర్వాలేదు ఎన్ని కష్టాలున్నా భరించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఇటు నుంచి రేపు మార్నింగ్ నుంచి పెట్రోల్ లీటర్కు 2 రూపాయలు, డీజిల్ తగ్గిస్తాం. దీనివల్ల మీరు చూస్తే అధ్యక్ష దగ్గర దగ్గర 1,120 కోట్ల రూపాయలు తగ్గుతుంది గవర్నమెంట్ ఆదాయం సంవత్సరానికి. 820 కోట్ల రూపాయలు డీజిల్ పైన, పెట్రోల్ పైన 300 కోట్ల రూపాయలు తగ్గుతుంది, 1,120 కోట్ల రూపాయలు మనకు ఆదాయం తగ్గుతుంది. అయినా కూడా ఆదాయం మనకు చాలా సమస్యలు ఉన్నాయి, అదే మరి చాలా ఆదాయం కూడా వనరులు కూడా తక్కువ ఉన్నాయి, మనకు ట్యాక్సేషన్ ఇవన్నీ తక్కువ వస్తున్నాయి. అయినప్పటికి కూడా ఒకటే ఆలోచించాం, ఏదైనా కూడా కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు అధిగమించాలి తప్ప ప్రజల్ని ఫర్దర్గా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చేశాం. తప్పకుండా రేపటి నుంచే నేను ఈరోజు ఆదేశాలు ఇచ్చాను, ఎప్పుడో చేయడం కాదు, రేపు ఉదయం నుంచి ఈ 2 రూపాయలు పెట్రోల్ మీద 2 రూపాయలు డీజిల్ మీద తగ్గించే
నిర్ణయం ఈరోజు సాయంత్రానికి వెలువడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల అధ్యక్ష చాలా ఒక దాంట్లో కాదు అన్ని సెక్టర్లో ఇబ్బంది వస్తుంది. ఈరోజు మనం చూస్తే ఎంప్లాయ్మెంట్ మార్చి 2017లో 4.71% ఎంప్లాయ్మెంట్ ఇది ఉంటే, ఇది కూడా మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం అది ఇప్పుడు 6.06% పెరిగింది. అర్బన్ ఏరియాలో 6.84 ఉంది, రూరల్ ఏరియాలో 5.65 ఉంది. ఇవన్నీ కూడా దీనివల్ల ఈరోజు చాలా వరకు 15 నెలల్లో విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది. అంటే 31 మిలియన్ పర్సన్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఒక పక్క అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, పేదవాడి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి అనేక సమస్యలకు ఇది దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అదే సమయంలో అధ్యక్ష నేను కేంద్రాన్ని ఈరోజు ఇక్కడి నుంచే డిమాండ్ చేస్తున్నా, ఈ హౌస్ ద్వారా డిమాండ్ చేస్తున్నా, మీరు కూడా తగ్గించాలి. ఈ 4 సంవత్సరాల్లో మీరు ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేశారు. మీ అస్తవ్యస్త పాలన వల్ల ఈరోజు దేశంలో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక పక్క బ్యాంకింగ్ వ్యవస్థ పైన నమ్మకాలు పోయినాయి, ఇంకొక పక్కన డబ్బులు దొరికే పరిస్థితి లేదు. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకొక పక్కన చూస్తూ ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఆర్థిక అభివృద్ధి మందగించడం, ఇవన్నీ జరిగే పరిస్థితి వస్తూ ఉంది. దాని ఎఫెక్ట్ మన పైన కూడా ఉంది, మన రాష్ట్రం పైన కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క రూపాయి విలువ కూడా అధ్యక్ష ఇప్పుడే చూస్తూ ఉంటే టీవీలో 73 రూపాయలు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు చరిత్రలో ఇవన్నీ జరగలేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సౌండ్ ప్రిన్సిపల్స్ పైన పరిపాలన రన్ అయితే ఇవన్నీ వచ్చేటివి కాదు. అట్లా కాకుండా మేము ఏం చేసినా జరుగుతుంది అనే ధీమాతో చేసినప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయి. అందుకే మళ్ళీ నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, చాలా వ్యవస్థలు దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది, ఇవన్నీ కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉండే తీవ్రమైన ఆందోళనలు గుర్తుపెట్టుకొని, నిరసనలు గుర్తుపెట్టుకొని తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ పైన నిర్ణయం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా, చేయాల్సిందిగా ఈ సభ ద్వారా కూడా ఒక తీర్మానం చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు దీన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా ప్రజలంతా బయట కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. ఎంత బాధగా ఉన్నారు, ఎంత బాధగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు. అధ్యక్ష ఇంతమంది ఆందోళనగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళ కేసులు మాఫీ కోసం శుభ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఇక్కడ లేరు అధ్యక్ష, వచ్చారు ఇప్పుడు వస్తున్నారు. సంతోషం, ఒక ఆయన వస్తున్నారు. కాబట్టి అధ్యక్ష నేను అడుగుతున్నా, అధ్యక్ష ఈజ్ ఇట్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ? సరే బీజేపీ అంటే ఎదురుదాడి చేయాలని నిర్ణయం చూసుకుంటా చేస్తూనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షం, అది ఒక పార్టీనా? పార్టీ అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే కనపడవా? ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన తర్వాత నిరసన చేయాలన్న ఆలోచన మీకు లేదా? ఊరంతా దేశం అంతా ఒక దారి అయితే వీళ్ళది ఒక దారి అధ్యక్ష, ఆ దారి బీజేపీ దారి అధ్యక్ష. బీజేపీ దారి ఎందుకంటే వాళ్ళు చూస్తే వెన్నెముకలో వణుకు కేసులు ఎవ్రీ ఫ్రైడే పోతే గుర్తొస్తాయి. వీళ్ళ దగ్గర ఇది ఉంది, రిమోట్ కంట్రోల్ ఉంది, అక్కడి నుంచి ఆడిస్తున్నారు. వీళ్ళు ఎట్లా ఆడితే వాళ్ళు అట్లా ఆడతారు. లేకపోతే అధ్యక్ష ఈరోజు దేశంలో చూడండి, అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీతో ఉండే వాళ్ళు తప్ప, వీళ్ళు ఆడిస్తే ఆడే పార్టీలు తప్ప ఇక్కడ అందరు నిరసన తెలియజేశారు. ఇది బాధ్యత కాదా నేను అడుగుతున్నా, మీకు కర్తవ్యం లేదని అడుగుతున్నా, మీకు బాధ లేదని అడుగుతున్నా, ఇదేనా బాధ్యత ఒక రాజకీయ పార్టీగా అడుగుతుంది? డెఫినెట్గా ఒక రూలింగ్ పార్టీ తప్పు చేసినప్పుడు చెప్పవలసిన బాధ్యత అందరిపైన ఉంది, ప్రజలపైన ఉంది, నిరసన తెలియజేశారు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఎక్కడికక్కడ వారికి తోచిన విధంగా, నేను డిస్ట్రక్షన్ చేయమని లేదు, మన రాష్ట్రంలో కూడా బంద్ అంటే కాదని చెప్పాను, అదే సమయంలో హార్తాళ్ళు చేయండి, నిరసన తెలియజేయండి, ర్యాలీలు చేయండి, మీరు తోచిన విధంగా చేసి ప్రభుత్వానికి కూడా మన నిరసన తెలియజేయడం డెమోక్రటిక్ నామ దేశ. అలాంటి ప్రజాస్వామ్య ప్రిన్సిపల్ కూడా వ్యతిరేకంగా ఒక్క మాట పెరిగిన ధరల గురించి, పెట్రోల్ డీజిల్ గురించి, బ్యాంకులో జరిగే స్కామ్స్ గురించి, లేదంటే కేంద్ర ప్రభుత్వం చేసిన డిమానిటైజేషన్ వల్ల వచ్చిన నష్టాల గురించి ప్రధాన ప్రతిపక్షం ఒక్క మాట మాట్లాడేదంటే
కడాన హౌస్కు కూడా రాలేదంటే ఇది బాధిత రాహిత్యం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళకి కావాల్సిన కేసులు మాఫీ కావాలి. వాళ్ళ జుట్టు వీళ్ళ చేతల్లో ఉంది, ఆడిస్తున్నారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని రాష్ట్రంపై దాడి చేస్తున్నారు. రెండో విషయం కూడా ఏదేమైనా దశ ఇలాంటి తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, ఆవేదనతో ఉన్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా రేపే తక్షణమే ఈ దేశ నిరసనలు చూసిన తర్వాత, దేశం మొత్తం ఆందోళన చూసిన తర్వాత ఈ ధరలు తగ్గించే దిశగా ముందుకు పోయి ఆర్థిక వ్యవస్థని అదే మరి ప్రజల కష్టాలని తగ్గించాల్సిందిగా మరొక్కసారి మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.